పశ్చిమ గోదావరి జిల్లా టీ నర్సాపురం మండలంలో పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు తెల్లం బాలరాజు కె జగ్గవరం గ్రామ పంచాయతీ పరిధిలో అంబేద్కర్ నగర్లో ఏర్పాటు చేసిన దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహ ఆవిష్కరణ చేసి పూలమాల వేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అంతకుముందు అల్లంచెర్ల కొత్తగూడెంలో నాడు నేడు కార్యక్రమంలో నిర్మించిన పాఠశాల భవనాన్ని బాలరాజు ప్రారంభించారు. కె జగ్గవరం సర్పంచ్ తడికల్పూడి శివమాధవి కిషోర్ పంచాయతీలోని సమస్యలను ఎమ్మెల్యే బాలరాజు వివరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వాన్ని పోల్చుకుంటే జగనన్న ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు డబ్బులు ఇవ్వటం దేశంలోని ఏ రాష్ట్రంలో లేదని, అలాగే నాడు నేడు కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలకు 10 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు నిధులు ఇచ్చిన ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కిందని ఆయన అన్నారు. కె జగ్గవరం పంచాయతీలోను సర్పంచ్ వివరించిన సమస్యలపై తక్షణమే సమస్యను పరిష్కరిస్తానని, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్కు స్థలం కేటాయించిన మరుక్షణమే స్కూల్ మంజూరు చేయిస్తానని, మిగులు వ్యవసాయ భూములకు పట్టాలు ఇచ్చి ఆన్లైన్ చేయిస్తానని, ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని అన్నారు. అనంతరం ఒక మహిళ నాకు చేయూత డబ్బులు రాకుండా చేశారని, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని, అటువంటిది నాకే డబ్బులు రాకుండా చేశారని శాసనసభ్యులకు తన గోడు వెళ్లబుచ్చుకుంది. ఈ కార్యక్రమంలో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే బాలరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సమంతపూడి సూరిబాబు, శ్రీను, రాజు, వాసిరెడ్డి మధు మండల అధికారులు పాల్గొన్నారు. ఆదుకోవాలంటే మనం ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయాలి. మనం రక్తం దానం చేస్తే వాళ్ళ ప్రాణం మనం పోసినట్లెక్క. అందుకనే మరి వారి యొక్క మరి ఆచారంలో ఈరోజు యువత మరి వచ్చి ఈరోజు రక్తదానాన్ని మనం అందించినట్టు ఆ రక్తదానంలో పాల్గొన్న ప్రతి యువకుడిని కూడా నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను కూడా. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని మన సొసైటీ సెక్రటరీ గారు కిషోర్ గారు కూడా మంచి ఉత్సాహంతో మరి ఈ కార్యక్రమంలో మరి ఆయన పాల్గొంటున్నారు. అలాగే గ్రామాభివృద్ధి కూడా మరి ఆయన ఈరోజు ముందున్నారు. ఎందుకంటే సర్పంచ్ గారు కూడా ఎన్నో సమస్యలు ఈ గ్రామ పంచాయతీ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఒకటి వోల్టేజ్ ప్రాబ్లం ఉందని కరెంటు, అలాగే ఇంకా మిగిలిపోయిన వాళ్ళు అరువున్నారు కట్టాలు ఇవ్వాలని, పంచాయతీలో డ్రైన్లు సిసి రోడ్లు కావాలని, మరి ఇవన్నీ కూడా మరి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధికి నా వంతు పూర్తి సహకారాలు ఉంటాయని సందర్భంగా నేను చెప్తున్నాను. అలాగే ఒక ఎస్సీ హాస్టల్, ఎందుకంటే మన పోలవరం నియోజకవర్గంలో మరి ఒక రెసిడెన్షియల్